దగ్గర లక్షలాది మంది భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. అమ్మవార్లు ఇద్దరు ఉండడం తోటి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు తామంతా అమ్మవారికి ఎట్లా భక్తులము అని నిరూపించుకునే విధంగా చేస్తున్నారు. ఆ అమ్మవారికి మొక్కులకు సంబంధించి చూస్తే కూడా ఆ కొరడా కావచ్చు, లేకపోతే ఆ పసుపు కుంకుమ, నిలువెత్తు బంగారం, ఇట్లా ఇవన్నీ కూడా ఇస్తారు. పదివేలు యాప నాది పాల గజలు నాయి, ఎన్ని గజలు నాయి, నాది పచ్చి లంక నాది, ఎన్ని లంక నాది, నా సకలి లంక యాప నా అద్దుప రాజ్యం నాది, చెట్ల రాజ్యం నాది, నా సకలనం తోడి చిలకల కట్టు నాది, చిన్న మేడారం నాది, పాల యాప పదివేలు నాయి, జారు జారు బండలు సంపన్న వాగులు నాయి, సకలనం తోటి నాదాయి బాల, పదహారు పదివేలు నన్నేలుకుని తోడు, నా ఒట్టే రాజులు పదివేలు మీకు, నా చిన్నోటే పదివేలు, నా పెద్దోటే పదివేలు, నా ఒట్టే శరణు మీకు. తొమ్మిది సంవత్సరాల నుంచి వరంగల్ మాది విన్నావా, ఆనాటికి ఇవ్వాలి రెండేళ్లకో నాడు. రేపు శనివారం నుంచి వెళ్ళి ఆరు రోజుల ముందుకెళ్ళి అమ్మ ఒంటి మీదనే ఉంటది, పిలిస్తే పలుకుతుంది. ఇట్లా ఈ అమ్మ జాతర వస్తుందంటే ఎట్లా ఏమేమి చేస్తుంటారు, ఎట్లా ఇష్టంగా ఉంటారు? ఇట్లా ఓడి బియ్యాలు కలుపుతాం, సవారిని ఇస్తాం, ఏటపోతలు ఇస్తాం, చీరలు రైకలు బ్రహ్మాండంగా పెట్టుకుంటాం, వీరగోళలు పెట్టుకుంటాం, పసుపు కుంకుమ బండారి అన్ని విధాలుగా తల్లి నేర్కుంటాం. ఇయ్యాలగా నిన్న కాదు 60 ఏళ్ళ బట్టి వెళ్తాను. అప్పుడు ఎట్లుండే జాతర, ఇప్పుడు ఎట్లుండే? అప్పటికి ఇప్పటికి ఎంత తేడా, అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా? ఏమేమి మొక్కలు చెల్లిస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు? మొత్తం మీ దగ్గరే పసుపు అమ్మవారు మీ దగ్గరే కనబడుతుంది. పసుపు కుంకుమ బండారి చీరలు రైకలు మా ఇంటి ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డ, ఆడబిడ్డకైతే ఎట్లా ఏలుకుంటాం అట్లా ఏలుకుంటాం, ఆడబిడ్డను ఎట్లా ఏలుకుంటాం అట్లా బంగారంగా పిలుచుకుంటామో. బెల్లాన్ని అమ్మవారికి చూపించి ఆ తర్వాత ఇక్కడ సమర్పించి మిగతా కొంత బెల్లాన్ని తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు, తమ ఇంటి పక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అందుకోసమే ఇగో ఇగో అమ్మవారికి సంబంధించిన సత్యం చెప్తుందట, ఆ సత్యం కూడా ఇందో చెప్ప మా అమ్మవారి సత్యం సంబంధించి. జాబ రావాలని మొక్కుకుంటా, శుక్రవారం మొక్కుకుంటే మళ్ళీ శుక్రవారం జాబ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, నా కొడుకు జాబ్ ఎక్కిను, నా కాలు విరిగినా నేను నడుచుకుంటా అమ్మవారి దర్శనానికి వచ్చిన. అమ్మవారు సమ్మక్క సార్లమ్మ దయగల తల్లి, ఆమె సత్యం గల తల్లి, దాదాపుగా 28 సంవత్సరాల నుంచి వస్తున్నా అమ్మవారు సత్యం గల తల్లి. మొత్తం బెల్లం మొత్తం అక్కడి నుంచి పట్టుకొస్తావా? మా ఇక్కడే తీసుకున్నాము బెల్లము, మా ఇద్దరు కొడుకుల ఎత్తు తీసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు మమ్మల్ని మంచిగా కరుణించాలి, మంచిగా కటాక్షించాలి, నాను మా కుటుంబాన్ని అంత ఆనందంగా ఉంది. ప్రస్తుతమైతే మేడారంలో ఇంకా భక్త జనసందోహం వస్తూనే ఉంది. చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు వీళ్ళందరితో కూడా ఈ గద్దెల దగ్గర కిటకిటలాడుతున్నాయి. జంపన వాగులో స్నానం చేయాలి, ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించాలి, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యం సమర్పించిన కోడి కావచ్చు, మేక కావచ్చు, వీటన్నిటి కూడా తమ ఎక్కడైతే విడిది చేస్తారో ఈ అటవీ ప్రాంతం మొత్తం కూడా ఉంటుంది, ఈ చుట్టుపక్కల గ్రామాల మొత్తం కూడా విడిది చేసి అక్కడనే వాళ్ళంతా కుటుంబ సమేతంగా వచ్చి లాభాలు చేసుకుంటారని చెప్తారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారట వాళ్ళతో. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది జాతర? నేను వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి వచ్చాను. ఈ తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని అట్లాగే అమ్మ సత్యం తల్లి అంటారు కదా, ఏమేమి ఎట్లా ఏమేమైనా మహిమలు ఉంటాయి, ఎట్లా మీరేం నమ్ముతా అంటారు? మేము గత 30 సంవత్సరాల కాలం నుండి మేము దేవుని నమ్ముకుంటున్నాము, మాకు అన్ని మంచి జరుగుతాయి. ఎట్లున్నారు, ఏమేమి చేసిండు మేడారం అంటే జాతర అనగానే ఏమేమి చేస్తుంటారు? బంగారము, కొబ్బరికాయ, చీర, ఒడిబియ్యం వస్తా ఉంటాయి. ఇట్లా చాలా మంది చమ్మక్కనగానే మా ఇంటి ఆడబిడ్డ అది ఇది అంటారు, నిజంగా ఎట్లా చూస్తుంటారు మీరు? ఆడపడచండి, ఆడపడచలాగానే నిజమైన ఆడబిడ్డనే. మరి ఏంటి ఆడబిడ్డకి ఏం లాంఛనాలు ఇస్తారు, ఏం చేస్తుంటారు? చీర సారే కంపల్సరీ, అంతే అంతకు మించి ఒడిబియ్యము మాకు అనుకునే జరిగితే మా ఎత్తు బంగారాలు తప్పకుండా ఇస్తాం. ఎట్లా ఉంది ఈసారి జాతరకు వచ్చింది కదా, ఎట్లా అనిపించింది లాస్ట్ జాతరకి, ఈ జాతరకి ఏం తేడా? బాగుంది, తొందరగా దర్శనం కూడా తొందరగా అయింది, క్రౌడ్ తక్కువ ఉంది, క్రౌడ్ తగ్గింది అనుకుంటా, కొంచెం తగ్గింది ఈ రోజు, ఈ రోజు అయితే కొద్దిగా తగ్గింది. వివిఐపిల దగ్గరికి కావచ్చు, ఇటు సామాన్యులకు సంబంధించినటువంటి భక్తుల జన సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. లక్షల మంది భక్తులు అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. రేపు సాయంత్రం అమ్మవారి వనప్రవేశం ఉంటుంది, వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే బుధవారం ఆ తిరుగువారం జాతరగా నిర్వహిస్తారు. బయ్యకపేట కావచ్చు, ఆ తర్వాత కన్నెపల్లి కావచ్చు, ఇలా అక్కడ తిరుగువారం అని వచ్చే బుధవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి విశేషాలు.